హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్ యువర్ డిజైర్. ఈరోజు ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2లో ఉద్యోగం సాధించడం ఎలా అని చెప్పి మనకి ఫేస్బుక్లో, అంటే నా ఫేస్బుక్లో సాక్షి ఎడ్యుకేషనల్ పేజ్ అని ఉంటుంది కదా, అది నేను ఫాలో అవుతున్నాను. వాళ్ళేమో ఇచ్చారనమాట, ఈరోజు పోస్ట్ చేశారు, అది మీకు నేను షేర్ చేస్తున్నాను. అంటే ఎవరికైనా కొంతమందికి ఇంకా బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఏం చదవాలి అని కన్ఫ్యూజన్ ఉంటే ఇలా కన్ఫ్యూజన్ అవ్వకుండా చూడండి. అయినా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా సాధించాలి అనేది వాళ్ళు చెప్పారు. చూడండి, గ్రూప్స్లో సక్సెస్ సాధించాలంటే ఒక సబ్జెక్ట్ గురించి ఒకటి కంటే ఎక్కువ బుక్స్ చదవడం కంటే ఒకే పుస్తకాన్ని ఎక్కువసార్లు చదివేలా ప్లాన్ చేసుకోవాలి. మనందరికీ తెలుసు, కానీ చాలా తక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు కదా. ఇలా నేను చెప్పేదానికంటే ఇలా ఎడ్యుకేషనల్ పేజ్ నుంచి ఇలా పేపర్లో వచ్చింది చూస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అందుకని చెప్పి నేను ఇలా చెప్తున్నాను. ఓకేనా, ఎప్పుడు కూడా తక్కువ బుక్స్ ఎక్కువసార్లు చదవడమే మన సక్సెస్కి ఫస్ట్ అన్నమాట. అందరూ కూడా అలాగే ఫాలో అవ్వండి. నేను కూడా మీకు చాలాసార్లు చెప్పాను కదా, స్టాండర్డ్ బుక్స్ మాత్రమే మనం చదవాలి అని. అందరూ కూడా అలాగే ఫాలో అవ్వండి. అంటే అందరూ స్టాండర్డ్ బుక్సే చదువుతారు, కానీ ఎవరి స్ట్రాటజీని ఎవరు ఎలా ఫాలో అవుతారు అన్నది వాళ్ళ యాటిట్యూడ్ మీద ఉంటుంది, చూసుకోండి. అలాగే స్టాండర్డ్ బుక్స్ అనేవి మనం మంచి స్ట్రాటజీతో ఫాలో అవ్వాలి. చూడండి, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, కానీ 5-10 మార్కుల్లో చాలామంది జాబ్ పోతుంది కదా. వాళ్ళు అలా జరగకుండా ఉండాలి అని అంటే మనం ఏం ఫాలో అవ్వాలి, తెలుగు యూనివర్సిటీకి చెందిన తెలుగు అకాడమీ లేదంటే క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ రాసిన పుస్తకాలు అనేవి చదవాలని చెప్తున్నారు. ఇన్స్టిట్యూట్స్లో పనిచేస్తూ ఇన్స్టిట్యూట్ బుక్స్ గైడ్స్ అనేవి ఫాలో అవ్వద్దు, ఇలా చేస్తే సక్సెస్కి మనం దూరం అయిపోతాము అని చెప్పి చెప్తున్నారు. ఏది చదవాలో ఏది చదవకూడదు కూడా తెలియాలి. చాలామంది చూడండి, అకాడమీ బుక్స్ కూడా ఇంటర్ డిగ్రీ ఇలా చదువుతూ ఉంటారు కదా, అలా చదువుకున్నా పర్వాలేదు. ఏదైనా మనం ఫస్ట్ తెలుగు అకాడమీ స్టాండర్డ్ బుక్స్ అనేవి ఫాలో అవ్వాలి. హిస్టరీకి సంబంధించి తెలుగు అకాడమీ ఇంటర్ పుస్తకాలు మొదట చదవండి, ఆ తర్వాత డిగ్రీ పుస్తకాలు చదవండి. ఒకవేళ ఇంటర్పై అవగాహన ఉన్నట్లయితే డిగ్రీ పుస్తకాలు చదివినా సరిపోతుంది అని చెప్తున్నారు అనమాట. మనకి ఈ బుక్స్ అవైలబుల్ లేకపోతే తెలుగు అకాడమీ అనేది మనం ఫాలో అవ్వాలి. ఇది నా ఒపీనియన్. నెక్స్ట్ ఏంటి, ఇప్పటి వరకు మనం బుక్స్ అన్నిటి గురించి చూసుకున్నాం కదా. కరెంట్ అఫైర్స్ కోసం రోజు న్యూస్ పేపర్ చదవాలని అందరికీ తెలుసు, కానీ చాలా తక్కువ మంది ఫాలో అవుతారండి. కంపల్సరీగా ఫాలో అవ్వండి. విషయం అయితే నాకు ఒకటి తెలియదండి. చూడండి, అలాగే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు రోజు న్యూస్ బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటారు, అదివిని అవసరమైన పాయింట్స్ నోట్ చేసుకోవాలి. రాజ్యసభ టీవీలోనూ వార్తలు వస్తుంటాయి, ఇలాంటివి నేర్చుకోవాలని చెప్తున్నారు. ఇదైతే నాకు కొత్త పాయింట్ అండి, ఇంతవరకు నాకు అది తెలియదు. ఆల్ ఇండియా రేడియో వాళ్ళ గురించి అయితే చూద్దాం ఇది కూడా ఒకసారి. ఒకవేళ ఆల్ ఇండియా రేడియో గురించి తెలిసి ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదవాలి. చూడండి, సాక్షి వాడు ఏం చెప్తున్నాడంటే 1996 నుంచి 2014 వరకు ఎగ్జామ్స్ పెట్టే విధానంలో చాలా మార్పులు వచ్చాయంట. అంటే 2014 తర్వాత ఏపీ బైఫర్కేషన్ అయ్యింది కదా, దాని తర్వాత స్టాండర్డ్ అనేది చాలా బాగా పెరిగింది. అండ్ ఇక్కడ మనకి ఏదైనా ప్రిపరేషన్ చేసేటప్పుడు అట్ట 400 నుంచి 500 వరకు విషయాలను ప్రాక్టీస్ అనేది మనం చేయాలి. ఇలాగ ప్రీవియస్ కోచింగ్ పేపర్స్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే కోచింగ్ సెంటర్ ఎలా ఎంచుకోవాలని కూడా చెప్పారు. స్టాండర్డ్ ఫ్యాకల్టీ, బుక్స్ రిఫర్ చేసేవాళ్ళు, స్టాండర్డ్గా మంచి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ పెట్టే ఇన్స్టిట్యూట్లో చేరాలంట. ఎవరైనా ఒకవేళ ఇన్స్టిట్యూట్లో చేరితే ఇవన్నీ చూసుకొని చేరండి. చాలా తక్కువ ఇన్స్టిట్యూట్లు మనకి ఏ డౌట్ వచ్చినా సరే, ఎక్కువ మంది స్టూడెంట్స్ స్ట్రెంత్ ఎక్కువ మంది ఉండడం వల్ల మనకి డౌట్స్ అనేవి క్లారిఫై అవ్వవు. ఒకవేళ ఎవరైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, మంచి ఫ్యాకల్టీ స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేసే ప్రొఫెసర్స్ ఎవరైనా ఉంటే అలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. నేనైతే కోచింగ్ ఏమీ లేదండి, మీరు ఒకవేళ చేరాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఇదండి, ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా ఫాలో అవ్వాలి బుక్స్, మనకి క్వశ్చన్ పేపర్స్, కోచింగ్ సెంటర్ అని చెప్పారు. సాక్షి పేజ్లో వచ్చిందండి, మీకు మీ అందరికీ కూడా ఒక అండర్స్టాండ్ వస్తుందని చెప్పి నేను వాటిని స్క్రీన్ షాట్స్ తీసి ఇలా షేర్ చేస్తున్నాను. ఓకేనా, మ్యాటర్ చూస్తే అందరికీ తెలిసిన విషయమే, కానీ ఫాలో అయ్యేది మాత్రం చాలా తక్కువ మంది అండి. కానీ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి.